వెల్కమ్ టు ఈఈ న్యూస్. నేను రాధ, ముందుగా హెడ్లైన్స్. ఇటీవల హత్యకు గురైన రమ్యకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం రాత్రి గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలో నృత్య ప్రదర్శన నిర్వహించిన వైద్య విద్యార్థులు వామిడి పట్టణంలోని జామియా మసీద్ ముత్తవల్లికి సంబంధించి పోలీస్ స్టేషన్లోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నాగర్ కర్నూల్ పట్టణంలో గల డంపింగ్ యార్డ్ వద్ద చెత్త కుప్పలో పడేసిన ఆడ శిశువును సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన నాగర్ కర్నూల్ ఎస్ఐ విజయ్ కుమార్ కుటుంబానికి భారమై వదిలేసిన అనాథ పిల్లలకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి నేనున్నానంటూ భరోసా కల్పించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న రేణుగుంట అభయ క్షేత్రాన్ని ఎంపీ గురుమూర్తి ఆదివారం సందర్శించి మానసిక వైకల్యంతో బాధపడుతున్న అనాథ పిల్లలతో రాఖీ పండుగను జరుపుకున్నారు. అభయ క్షేత్రంలో ఉంటున్న అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా నేనుంటానంటూ రాఖీ పండుగ విశిష్టతను తెలియపరిచి అందరితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తికి అనాథ పిల్లలు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గురుమూర్తి అభయ క్షేత్రంలో ఉన్న అనాథ పిల్లలకు వృద్ధులకు స్వీట్లు కేకులు పంచిపెట్టారు. మధ్యాహ్నం వారికి డాక్టర్ గురుమూర్తి అన్నదానం చేశారు. ఇటీవల హత్యకు గురైన రమ్యకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం రాత్రి గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలో నృత్య ప్రదర్శన నిర్వహించిన వైద్య విద్యార్థులు వామిడి పట్టణంలోని జామియా మసీద్ ముత్తవల్లికి సంబంధించి పోలీస్ స్టేషన్లోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నాగర్ కర్నూల్ పట్టణంలో గల డంపింగ్ యార్డ్ వద్ద చెత్త కుప్పలో పడేసిన ఆడ శిశువును సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన నాగర్ కర్నూల్ ఎస్ఐ విజయ్ కుమార్ కుటుంబానికి భారమై వదిలేసిన అనాథ పిల్లలకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి నేనున్నానంటూ భరోసా కల్పించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న రేణుగుంట అభయ క్షేత్రాన్ని ఎంపీ గురుమూర్తి ఆదివారం సందర్శించి మానసిక వైకల్యంతో బాధపడుతున్న అనాథ పిల్లలతో రాఖీ పండుగను జరుపుకున్నారు. అభయ క్షేత్రంలో ఉంటున్న అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా నేనుంటానంటూ రాఖీ పండుగ విశిష్టతను తెలియపరిచి అందరితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తికి అనాథ పిల్లలు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గురుమూర్తి అభయ క్షేత్రంలో ఉన్న అనాథ పిల్లలకు వృద్ధులకు స్వీట్లు కేకులు పంచిపెట్టారు. మధ్యాహ్నం వారికి డాక్టర్ గురుమూర్తి అన్నదానం చేశారు. ఎంత వచ్చింది అక్కడ నాకు టెన్త్ తర్వాత ఇంకా వద్దాను కానీ ఇక్కడ
చింతపల్లి మండల కేంద్రంలో భారత తపాల శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించి 100 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గిరిజనులు దింసా నృత్యాలతో హాజరై ర్యాలీ చేసి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి పోస్టల్ స్టాంప్ కవర్ను ఆవిష్కరించారు. మన్యం విప్లవ సారథి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర సమరంలో ఆయన అసువులు బాసారని పోస్ట్ మాస్టర్ జనరల్ పిఎం జి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. అల్లూరి సాయుధ పోరాటంలో భాగంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఆ సందర్భంగా నేడు 100 ఏళ్ళు పూర్తయిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ఈనాడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడిని ప్రత్యేకంగా తపాలా కవర్గా రూపొందించి విడుదల చేశాం. సాయుధ విప్లవం గురించి అనేక తరహాలలో అనేక ప్రత్యేక రూపాలలో తపాలా కవర్లు విడుదల చేసి ఆయన యొక్క సందేశాన్ని, ఆశయాలను, ఆలోచనల ప్రజలకి తీసుకువెళ్లాలనేది మా ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చాలా మందికి అంటే ఇక్కడికి వచ్చినంత వరకు కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది నాకైతే మాత్రం ఈరోజే క్షుణ్ణంగా తెలుసుకున్నాను సార్. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఏం తెలుసుకుంటాం అన్నది ఈ వేదిక ద్వారా ఈరోజు చాలా మందికి మనం తెలియపరచామని నేను భావిస్తున్నాను. ఈరోజు తాండూరులో రక్షాబంధన్ పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నర్సింహులతో రాఖీ కట్టించుకున్న టీఆర్ఎస్ యువ నాయకులు ఇంతియాజ్ బాబా, జాకీర్, ఇర్షాద్ మరియు గత 7 సంవత్సరాలుగా హిందూ ముస్లిం భావాలు లేకుండా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మితో ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ సజిద్ అలీ ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు గొప్పలు చెబుతున్న వెల్తుర్తి మండల కేంద్రంలో మాత్రం ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలో ప్రతి శనివారం వారాంతపు సంత జరిగే ఈ ప్రాంతంలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులు మిగిలిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. ఉదయం తిరిగి శుభ్రపరిచిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడి చెత్త అక్కడే వదిలేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో సమీప ప్రాంతాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి శనివారం జరిగితే సోమవారం వరకు కూడా ఆ ప్రాంతంలో చెత్త చెదారం తొలగించడంతో దుర్వాసన వెదజల్లుతుండటంతో పాటు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి అని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి శనివారం రాత్రి చెత్త తొలగించే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒకరోజు ఒక 2 వారాలు క్లీన్ చేశారు. ఆరు నుంచి నైట్ 10 గంటలకు వస్తున్నారు, నామ మాత్రం వస్తున్నారు, ట్రాక్టర్ తీసుకుని 10 నిమిషాలు ఇక్కడ కేటాయిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. క్లీన్ మాత్రం చేయడం లేదు. మొన్న శనివారం రోజు కూడా అదే జరిగింది. మాకేమైతుంది, ఆ గోజలు కోతులు తినిపోవంగా మిగిలిన మొత్తం మురిగిపోయి వాసన రావడము, దోమలు తయారు కావడము, ఈగలు తయారు కావడము బాగా మాకు ఇబ్బంది అవుతున్నది. అయితే దీన్ని పట్టించుకుంటూ లేరు. ఆ ఈవో సార్ చెప్తున్నాడు, మళ్ళీ వచ్చి ఆయన చూడడం లేదు. ఆయనకు ఎన్నో పనులు ఉంటున్నాయి, ఏదో రకంగా ఆయన విలేజ్లో తిరగడం చూడడం జరుగుతుంది. మార్కెట్ క్లీన్ చేసారు కదా, లేబర్ వాళ్ళ వర్కర్స్ పైన నమ్మకంతో క్లీన్ చేసి ఉంటారు కదా అనే ఉద్దేశంలో ఆయన కూడా వచ్చి చూడడం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మాకు వాసన వస్తుంది ఇంట్లో.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాల చెరువు దగ్గర చిరంజీవి బస్టాండ్ సెంటర్ వద్ద మెగాస్టార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పడాల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పంతం కొండలరావు, బొమ్మల దత్తు, ఎర్రవేణుగోపాల సాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం కేక్ కటింగ్ చేసి మాస్కులు, శానిటైజర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం తీసుకొచ్చినటువంటి ఘనత చిరంజీవి గారికి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి అభిమానులంటే మొట్టమొదటి రోజు సినిమా టికెట్లు కొనుక్కుని ధర ఎంతైనా ఎక్కువైనప్పుడు పెట్టిన సినిమా చూసేవాళ్లే కాదు, ఈ సమాజం పట్ల అత్యంత బాధ్యతతోటి వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించే విధంగా అభిమానులందరినీ కూడా మార్గదర్శకత్వం వహించినటువంటి గొప్ప మానవతావాది చిరంజీవి గారు చెప్పి సందర్భంగా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఈ ప్రభుత్వ పనితీరు అని టీడీపీ అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు మండిపడ్డారు. కదిరిలో అఖిలపక్ష పార్టీలు జరిపిన ర్యాలీ నిరసన కార్యక్రమంలో మనోహర్ నాయుడు మాట్లాడుతూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన ప్రశ్నించినందుకు సిపిఐ కార్యవర్గ సభ్యులు వేమయ్య యాదవ్ పై రౌడీ షీటర్ ఓపెన్ చేయడంపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. వెంటనే రౌడీ షీట్ ను వేమయ్య యాదవ్ పై ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ నందు సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాక్షసత్వంగా, నిరంకుశత్వంగా మొండి వైఖరిగా కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. హుజూరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తూ మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆగిన మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కండపేట జెడ్పీటీసీ సభ్యురాలు బూక్యా మంగ మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టి మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మంగ ఇంట్లో ఆగిన మంత్రి హరీష్ రావు కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సిద్దిపేటకు బయలుదేరి వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కు విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి సంతోష్ని రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలగుంద మండల కేంద్రంలో కురువుల ఆర్య దైవం శ్రీ బీరలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీ సిద్దేశ్వర స్వామి గుడి నుంచి ఈర్ల కట్ట వరకు బీరప్ప స్వామి విగ్రహాన్ని డోలుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ బీరలింగేశ్వర స్వామి నూతన దేవాలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు.
నూతన కళ్యాణ మండపంలో హోమ పూజకు ఆకుపూజ బిల్వ అర్చన గంగి పూజ వేద పండితులతో పూజ నిర్వహించారు. అలాగే నూతన దేవాలయంను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం కురువ పెద్దలు మాట్లాడుతూ మన కురువల దైవం కురువల అందరి సహకారంతో కొత్త దేవాలయం నూతన కళ్యాణ మండపం కట్టించి నూతన విగ్రహాలు ప్రతిష్టాపన చేశామన్నారు. హోలగుంద మండల కేంద్రంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకల సందర్భంగా చిరంజీవి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మండల సీనియర్ నాయకులు ఫజల్ రహమాన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భవతులకు బాలింతలకు స్థానిక సాయిబన్న దాదా దర్గాలో మహిళా భక్తులకు ముసలివారికి పండ్లు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఎం రవికాంత్, హెచ్ విరూపాక్షి, నాగరాజ్, సింధు వాలం, కృష్ణయ్య, మహబూబ్ పాషా, దుర్గాప్రసాద్, పంప, జాంటి వీరేష్, సాయిబేష్, మహేష్ గౌడ్, పవన్ ఫ్యాన్స్ నాయకులు జనసేన నాగరాజ్, ముదస్సర్, మంచు, అమరేష్, రంగన్న, ఉలిగేష్, మంగన్న మరియు చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదినం పురస్కరించుకుని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చిరంజీవి పిలుపు మేరకు మొక్కలు పంచి నాటడం జరిగింది. అనంతరం మిడిదొడ్డి నవీన్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలతో పాటు కరోనా నేపథ్యంలో చిరంజీవి చేపట్టిన ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ప్రజలకు సందేశాత్మక మెసేజ్ లాంటి చిత్రాలు నిర్మించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫ్యాన్స్ ఆది మల్లేశం పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి మహేందర్, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు దొంగలి శ్రీధర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు తమ్మినేని అంజీ యాదవ్, సాయి ధర్మతేజ్, రాష్ట్ర అధ్యక్షులు కాసరాజు, జిల్లా అధ్యక్షులు మావిడి శివ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్, అభిమానులు చొక్కా రవిచంద్ర, హడ్నీ శ్రీనాథ్, కాసిరెడ్డి చైతన్యరెడ్డి, సిద్ధు, చందు, రంజిత్ స్వామి మరియు 100 మంది అభిమానులు పాల్గొన్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 66వ జన్మదినోత్సవం గురించుకుని ఈరోజు ప్రతి సంవత్సరం ఇప్పటిలాగే ఇదే చౌరాస్తా మేము 65గా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈసారి కూడా గీతభవన్ చిరోత్సవాలో అతి భారీ ఎత్తున భారీ కేక్ కట్ చేసి మా గత 20-25 ఇళ్ళకెళ్ళి మాతో పాటు అనుబంధంగా ఉన్న మా పాత ఫ్యాన్స్ వాళ్ళు మరియు కొత్త వాళ్ళు అందరం కలిసి రోజు బ్రహ్మాండంగా మాజీ మంత్రి మాజీ ఈటెల రాజేందర్ కు మద్దతుకు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ చంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ కె అశోక్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె కార్తిక్, అంజద్ చంద్ర ప్రకాష్ ఇతరులు పాల్గొన్నారు. భర్తలకు చేయడం జరిగింది. ఏ కారణాలతోటి అయ్య తెచ్చిపోతే పోతావు, బాత సుమన్ అయ్య తెచ్చిపోతే పోతావు, నువ్వు శ్రీనివాస్ గౌడ్ అయ్య తెచ్చిపోతే. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష సెలవు. నమస్కారం.